వెల్కమ్ బ్యాక్. నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే అంకుర భారత లక్ష్యం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై గైడ్ విడుదల చేశారు. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. 35 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశామని వెల్లడించారు ఆయన. వినూత్న ఆలోచనలతో సంస్థలు ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహిస్తామన్నారు ప్రధాని. जम्मू कश्मीर में प्रभु एर्पट प्रतिष्ठंभन का मुख्यमंत्री मुफ्ती मोहम्मद सय्यद मृति तो पात मित्र पीडीपी बीजेपी मध्य दूर दीनों तो नेशनल कॉन्फ्रेंस अवकाशा सद्विनियोगी तहतहला बीजेपी तो पेने सिद्धम संकेंता पंपी बीजेपी तो दोस्ती कटे रेडी अंत मत 87 असैम्ली स्थाला बीजेपी की 25 नेशनल कॉन्फ्रेंस 15 मंदिर एमएलए తమ పార్టీ డిమాండ్లను ఒప్పుకుంటే 15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తామన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్. ముంబైలోని నర్సీ మాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు రాహుల్. बीजेपी नेता सुब्रह्मण्य स्वामी मरोसारी वार्ताल्लो कुच्चारु. बालीवुड नटुडु अमीर खान ఐఎస్ఐ एजेंट्लकु सहकरिस्तुन्नारनि मंडिपड्डारु स्वामी. तन पीके सिनिमा प्रचारं कोसं अमीर पाकिस्तानकु चेंदिन ఐఎస్ఐ तो चेतुलु कलिपारनि आरोपिंचारु. पीके सिनिमा पाकिस्तानलोनू विडुदलैन विषयानि गुर्तु चेशारु आयन. उज्ज्वल भारत कु प्रचारकर्त स्थानंलो अमीर उंडगा अतनि भार्यकु अभद्रता भावं कलिगिंदन्नारु. अदि सरिकादनि ओकवेळ आमकु भद्रत लेकपोते देशं विडिचि वेळ्ळिपोवच्चु अन्नारु सुब्रह्मण्य स्वामी. గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థలకు తక్షణం కల్పించాల్సిన విస్తరించాల్సిన ఆర్థిక అధికారాలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీలో వర్క్ షాప్ నిర్వహించనుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వీరేందర్ సింగ్ ప్రారంభిస్తారు. ఆర్థిక వికేంద్రీకరణ రాష్ట్ర ఆర్థిక సంస్థల పాత్ర అంశంపై ఆయన మాట్లాడతారు. ఈ వర్క్ షాప్ లో అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ నిపుణులు అధికారులు ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. కదులుతో ఉన్న కారులో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఎస్యూవీలో వెళ్తున్న 30 ఏళ్ల మహిళపై 4 వ్యక్తులు తుపాకీ గురిపెట్టి బెదిరించారు. ఆ తర్వాత మత్తుమందు కలిపిన పానీయాన్ని ఆమెతో బలవంతంగా తాగించి ఘాతుకాన్ని కొడిగట్టారు. 4 వ్యక్తుల్లో 2 ఆమెకు తెలిసిన వాళ్లే అని పోలీసులు అంటున్నారు. నిందితులు పోలీసు అదుపులో ఉన్నారు. కోల్కతాలో ఒకే కుటుంబానికి చెందిన 3 దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళ ఆమె 2 కుమారులు మృతి చెందగా ఆమె భర్త గాయపడ్డాడు. కరయా ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ లో జెస్సికా అనే మహిళ 2 కవలలు హత్యకు గురయ్యారు. జెస్సికా భర్త నీల్ గాయపడ్డాడు. అదే భవనంలో ఉండే జెస్సికా సోదరి షబానా ఇంటి తలుపులు తెరవగా విషయం బయటపడింది. గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు జిల్లా వనమాదేవి వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. మృతులంతా పాలిటెక్నిక్ విద్యార్థులుగా గుర్తించారు. వీరంతా పొంగల్ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి బయలుదేరగా ప్రమాదంలో చనిపోయారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులను తామే చేసినట్లు ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణకాండలో మృతి చెందిన వారి సంఖ్య 23కి చేరింది. ముంబై తరహాలో బుర్కినా ఫోసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హోటల్లో విదేశీ పర్యాటకులు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. 18 దేశాలకు చెందిన పౌరులు ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. సైన్యం అతి కష్టం మీద హోటల్ను తిరిగి తమ అధీనంలో తీసుకుంది. న్యూ
న్యూయార్క్ లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీలో భారీ డైనోసర్ అస్థిపంజరాన్ని ప్రదర్శించారు. దీని పొడవు దాదాపు 122 అడుగులు. 2014లో అర్జెంటీనాలో పురావస్తు శాఖ అధికారులు దీన్ని కనుగొన్నారు. 100 మిలియన్ సంవత్సరాల నాటిని తేల్చారు. టిటినోసర్ జాతికి చెందినదిగా భావిస్తున్నారు. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ 269 స్టోర్లను మూసేయాలని నిర్ణయించింది. ఇందులో అమెరికా, లాటిన్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని స్టోర్లున్నాయి. వాణిజ్యపరంగా అంత ప్రయోజనకరంగా లేని వాటిని మూసివేస్తున్నామని వాల్మార్ట్ ప్రకటించింది. తమ సేవలను ప్రపంచవ్యాప్తంగా మరింత మెరుగుపరిచేందుకు సంస్థ ఉద్యోగులకు భారీ వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆస్ట్రేలియాతో ఇవాళ జరగనున్న మూడో వన్డేలో టీమిండియాకు తప్పక గెలవాల్సిన సంకట స్థితి నెలకొంది. భారత్ బలహీనతలను సరిదిద్దుకునేలోపే ఆస్ట్రేలియా 5 వన్డేల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక భారత్ సిరీస్లో నిలవాలంటే మిగిలిన 3 వన్డేల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది. మెల్బోర్న్ వేదికగా ఇవాళ జరగనున్న మూడో వన్డేలో గెలిచి సిరీస్ వేట ఆరంభించాలని టీమిండియా కోరుకుంటూ ఉండగా, భారత్కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా మెల్బోర్న్ వన్డే కూడా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఆశీస్సు ఉగుళ్లూరుతోంది. విశేషాలు తర్వాత.